సమం స్థానం ్రహ్మాస్మోద ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ తెలుగు టెక్ నేను మీ మున్లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం రోజువారీ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం ఉన్న తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ గురించి అలాగే ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఈ రోజు దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దాని గురించి అలాగే నిన్నటి రోజున ఎంత మంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకున్నారు దర్శనాలకు ఎంత సమయం పట్టింది అనే దాని గురించి ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా ప్రస్తుతం ఉన్న తిరుమల లేటెస్ట్ అప్డేట్స్ మొదటి అప్డేటు టిటిడి లోకల్ టెంపుల్ సేవా టికెట్స్ కోటా ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ టూ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ టెన్ ఏఎం అంటే తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక ఆలయాలలో ఆర్జిత సేవా టికెట్స్ అనేవి నవంబర్ నెలకు సంబంధించి భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అనగా ఈ రోజు ఉదయం పది గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే శ్రీవారి భక్తులు టిటిడి లోకల్ టెంపుల్స్ లో ఈ ఆర్జిత సేవల్లో పాల్గొనాలి అనుకుంటారు ఆ భక్తులు ఈ రోజు ఉదయం పది గంటలకి టిడి అఫీషియల్ బుకింగ్ పోర్టల్ అయిన తిరుపతి బాలాజీ డాట్ ఏపీ అనే వెబ్సైట్ లో మీ ఐడితో లాగిన్ అయ్యి బుక్ చేసుకోగలరు ఇది మొదటి అప్డేటు రెండవ అప్డేటు తిరుపతి అకామిడేషన్ కోటా ఫర్ ద మంత్ ఆఫ్ నవంబర్ టూ థౌసండ్ ట్వంటీ టూ విల్ బి అవైలబుల్ ఫర్ బుకింగ్ విత్ ఎఫెక్ట్ టెన్ టూ థౌజండ్ ట్వంటీ టూ త్రీ పిఎం అంటే కొండ కింద తిరుపతికి సంబంధించిన నవంబర్ నెల అకామిడేషన్ కోట అనేది భక్తులు బుక్ చేసుకోవడానికి అక్టోబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు అనగా ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి టీటీడీ వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఎవరైతే శ్రీవారి భక్తులు నవంబర్ నెలకు సంబంధించి తిరుమల అకామిడేషన్ బుక్ చేసుకోలేక మిస్ అయ్యారో ఆ భక్తులందరూ మీరు కనీసం తిరుపతిలో అయినా అకామిడేషన్ బుక్ చేసుకుంటే మీరు తిరుపతిలో ఫ్రెష్ అప్ అయ్యి మీ దర్శనం టైమ్ స్లాటికి తిరుమలకి చేరుకొని నేరుగా స్వామివారి దర్శనం వెళ్ళవచ్చండి తిరుపతిలో మొత్తం నాలుగు లొకేషన్స్ లో ఆన్లైన్ లో అకామిడేషన్ అనేది రిలీజ్ చేస్తారండి ఒకటి శ్రీనివాసం కాంప్లెక్స్ మాధవం గెస్ట్ హౌస్ ఈ రెండు చోట్ల కన్నా మీరు అకామిడేషన్ అనేది బుక్ చేసుకుంటే మీకు తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరగా ఉంటుంది ఒకవేళ మీకు రైల్వే స్టేషన్ కి దగ్గరగా మీరు తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకునే వారు విష్ణు నివాసంలో రూమ్ ని బుక్ చేసుకుంటే మీకు తిరుపతి రైల్వే స్టేషన్ కి దగ్గరగా ఉంటుందండి లేదా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి టెంపుల్ కి దగ్గరగా మీరు తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటే తోలప గార్డెన్ గార్డెన్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకొని మీరు తోలప గార్డెన్లో అకామిడేషన్ అనేది బుక్ చేసుకోగలరండి మొత్తం ఈ నాలుగు లొకేషన్స్లో తిరుపతికి సంబంధించిన అకామిడేషన్ అనేది ఆన్లైన్లో రిలీజ్ చేస్తారు ఎవరైతే శ్రీవారి భక్తులు నవంబర్ నెలకు సంబంధించి తిరుపతి అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా ఈరోజు మధ్యాహ్నం మూడు గంటలకి లాగిన్ అయ్యి టీటీడీ వెబ్సైట్లో బుక్ చేసుకోగలరండి ఇకపోతే నిన్నటి రోజున అంటే అక్టోబర్ ఇరవై ఏడవ తారీఖు గురువారం రోజున అరవై ఏడు వేల నాలుగు వందల ముప్పై తొమ్మిది మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకున్నారు అలాగే ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల యాభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల అరవై లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు నిన్నటి రోజున మూడు వందల స్వా� రూపాయల దర్శనం కలిగినటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టిందండి అలాగే సర్వదర్శనం భక్తులకి దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా పది గంటల సమయం పైనే పట్టిందండి ఇవి నిన్నటి దర్శనం వివరాలు ఇకపోతే ఈ రోజుటి దర్శనం వివరాలు అండి ఈ రోజు తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి సర్వ దర్శనం కోసం వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టు లోని ముప్పై ఒక్క కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నటువంటి భక్తులకి దర్శనం అనేది పూర్తవ్వడానికి దాదాపుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఎవరైతే శ్రీవారి భక్తులు ఈ రోజు స్వామి వారిని ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవడానికి దర్శనం క్యూ లైన్ లో ఈ రోజు కొత్తగా జాయిన్ అవుతారు ఆ భక్తులకి ఈ రోజు దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా పదహైదు నుండి ఇరవై గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యే ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు ఇకపోతే ఈ రోజు మూడు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకు కావాలి అలాగే ఐదు వందల రూపాయల దర్శనం టికెట్స్ కలిగిన భక్తులకు కావచ్చు దర్శనం అనేది పూర్తవడానికి దాదాపుగా మూడు నుండి ఐదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్క భక్తులు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకొని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తాను ముందుగా శ్రీను గారు టెన్ ఇయర్స్ లోపు పిల్లలకు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్లు తీసుకోవాలా అని అడుగుతున్నారండి బిలో ట్వెల్వ్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల లోపల చిన్న పిల్లలకి ఎటువంటి దర్శనం టికెట్స్ కానీ సేవా టికెట్స్ కానీ బుక్ చేసుకోవాల్సిన అవసరం లేదండి మీతో పాటి సేవలకు కానీ దర్శనాలకు కానీ పన్నెండు సంవత్సరాల లోపల చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళవచ్చు అయితే ఆ పిల్లలకు సంబంధించిన ఐడి ప్రూఫ్స్ మీతో పాటు క్యారీ చేస్తే సరిపోతుందండి అలాగే నెక్స్ట్ కనకం కుమార్ గారు సర్వదర్శనం టికెట్స్ పైననే ఇస్తారా బుకింగ్ అవసరం లేదా ప్రాసెస్ చెప్పండి లక్ష్మి గారు అని అడుగుతున్నారండి ప్రస్తుతం అయితే ఆఫ్ తిరుపతిలో కానీ తిరుమలలో కానీ నడక మార్గంలో నడిచి వచ్చే భక్తులకు కానీ ఎక్కడ ఎటువంటి టికెట్స్ ను కూడా ఆఫ్లైన్లో లో ఇవ్వడం లేదండి మీ వద్ద ఎలాంటి దర్శనం టికెట్స్ లేకపోయినా మీరు నడక మార్గం ద్వారా కానీ లేదా బస్ మార్గం ద్వారా కానీ నేరుగా తిరుమలకి చేరుకొని మీరు సర్వదర్శనం క్యూ లైన్ వెళ్ళి స్వామి వారిని ఫ్రీ దర్శనం అంటే ధర్మ దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు అలాగే నెక్స్ట్ సురేష్ గారు మేడం డిసెంబర్ మంత్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు కొద్దిగా ఇన్ఫార్మ్ చేయగలరా అని అడుగుతున్నారండి మనకున్న సమాచారం మేరకు విఐపి బ్రేక్ దర్శనాల యొక్క టైమ్ స్లాట్ చేంజెస్ కారణంగా డిసెంబర్ నెలకు సంబంధించిన ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ఆన్లైన్ రిలీజ్ అనేది కొంచెం డిలే అవుతున్నట్టు తెలుస్తుందన్న దీనికి సంబంధించి టిటిడి నుంచి ఎటువంటి అఫీషియల్ అప్డేట్ వచ్చిన మన ఛానల్లోనూ అలాగే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లోను అప్డేట్ ని పోస్ట్ చేస్తాము అలాగే నెక్స్ట్ లక్ష్మి గారు మ్యామ్ కొండ కింద ఆఫ్లైన్ లో అకామిడేషన్ ఎక్కడ ఇస్తారు అని అడుగుతున్నారండి కొండ కింద తిరుపతిలో ఆఫ్ లైన్ లో అకామిడేషన్ రెండు ప్లేసుల్లో ఇస్తారండి ఒకటి తిరుపతి రైల్వే స్టేషన్ కి ముందు వైపున ఉన్న విష్ణు నివాసంలోను అలాగే రైల్వే స్టేషన్ కి వెనక వైపున ఉన్న గోవిందరాజస్వామి సత్రాల్లోను ఈ రెండు ప్లేసుల్లో తిరుపతిలో ఆఫ్లైన్లో లో అకామిడేషన్ అనేది ఇస్తారు మీరు ఏదో ఒక ప్లేస్ వద్దకు వెళ్లి ఆఫ్లైన్ అకామిడేషన్ అనేది తిరుపతిలో పొందగలరు అలాగే నెక్స్ట్ సదానంద్ గారు డిసెంబర్ నెల పరకామణి సేవ ఎప్పుడు విడుదల చేస్తారు చెప్పండి అని అడుగుతున్నారండి దీనికి సంబంధించి టిటిడి నుంచి ఇంకా ఎలాంటి అప్డేట్ రాలేదన్న టిడి నుంచి అఫీషియల్ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లో నేను అప్డేట్ ని పోస్ట్ చేస్తాను అలాగే నెక్స్ట్ హర్ష గారు జనవరి నెల టికెట్లు ఎప్పుడు మేడం చెప్పండి అని అడుగుతున్నారండి జనవరి నెలకు సంబంధించిన దర్శనం టికెట్స్ ను కావచ్చు తిరుమల అకామిడేషన్ కావచ్చు నెక్స్ట్ మంత్ లో అంటే నవంబర్ మంత్ రిలీజ్ చేసే ఛాన్స్ దీనికి సంబంధించి కూడా నుంచి అఫీషియల్ అప్డేట్ రాగానే మన ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేస్తాను ఓకే అండి మళ్ళీ కూడా ఒకసారి చెప్తున్నాను నవంబర్ నెలకు సంబంధించిన టిటిడి లోకల్ టెంపుల్ ఆర్జిత సేవా టికెట్స్ అనేవి ఈ రోజు ఉదయం పది గంటలకి ఆన్లైన్ లో రిలీజ్ చేస్తూ ఉన్నారు అలాగే కొండ కింద తిరుపతికి సంబంధించిన నవంబర్ నెల అకామిడేషన్ అనేది ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటలకి టిటిడి వారు ఆన్లైన్ లో రిలీజ్ చేస్తున్నారండి ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు తిరుమల అప్డేట్స్ ని అలాగే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు మన ఛానల్ కు సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేయడం జరిగింది ఆ టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తాను అలాగే కామెంట్ సెక్షన్ లో కూడా పిన్ చేస్తాను ఇంకా జాయిన్ అవ్వని శ్రీవారి భక్తులు ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా జాయిన్ అయ్యి మీకేమైనా సందేహాలు కన ఉంటే వీలైనంత వరకు మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ లో పోస్ట్ చేశారు అంటే నేను కానీ మన టెలిగ్రామ్ గ్రూప్ అడ్మిన్స్ అన్న వాళ్ళు కానీ లేదా తోటి శ్రీవారి భక్తులు కానీ ఎవరో ఒకరు మీ సందేహాలకు ఇన్స్టెంట్ గా సమాధానాలు తెలియచేస్తారు అలా కూడా మీ డౌట్ డౌట్స్ క్లారిఫై కాకపోతే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో మాట్లాడి మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్